అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ చాలా పెద్ద బుట్టలో చాలా కొన్ని వస్తువులు వేసుకొచ్చిన, కాకపోతే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హ్యాపీ న్యూస్తో వచ్చానమాట. సో ఎస్పెషల్గా మన రైస్ విషయానికి వస్తే, ఆ రైస్ ఈ రైస్ అనేది ఒక్కొక్క వెరైటీ దేశవాళీ రైస్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉన్నాయి. కానీ షుగర్ పేషెంట్కి సంబంధించి ఏంటంటే, బట్ తెల్లగా తినాలా, మంచి తినాలా, షుగర్ కంట్రోల్లో ఉండాలనేది చాలామంది కోరుకుంటారనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్లో వచ్చింది వంగడం ఏదైతే ఉందో, తెలంగాణ సోనా అనే రకము, ఏమంటారు, డయాబెటిక్ ఫ్రెండ్లీ అనమాట. సో వేరే వైట్ రైస్తో పోలిస్తే ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది షుగర్ పేషెంట్స్కు. సో లో గ్లూకోజా, ఏమంటారు దాన్ని, అదేదో ఉంటుందిలేండి. మొత్తం మీద ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, తెలంగాణ సోనా లేదంటే డయాబెటిక్ ఫ్రెండ్లీ సోనా రైస్ అని కొట్టండి. దాని గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాన్ని నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ రైస్ మనకు సుభాష్ పాలేకర్ గారు మెథడ్లో పండించిన రైస్ దొరికింది. చాలా కష్టపడితే దొరకలేదు, కానీ ఒక రైతు మన మాకు తెలిసిన వాళ్ళే, కానీ నాకు తెలియదు వాళ్ళు వండిస్తారని. సో వాళ్ళంతటా వాళ్ళు అప్రోచ్ అయ్యి, ఇది విషయము మాకు ఇట్లా ఉంది, పంట ఇంత పాతది ఉంది, ఇంత కొత్తది ఉంది, ఇట్లా ఉంది, సో మీరు రెగ్యులర్గా సేల్ చేయగలిగితే ఓన్లీ సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించి మేము రైస్ ఇవ్వగలుగుతామని చెప్పారనమాట. సో ఆ రైతు దగ్గర నుంచి వచ్చిన ఈ పంటనే ఇది. ఏమైనా అలా అందులో రెండు రకాలు మీరు చెప్పండి, వైట్ రైస్ పట్టించాలా, బ్రౌన్ రైస్ పట్టించాలా, సెమీ పాలిష్డ్ ఉండాలా, ఈ మూడిట్లో ఏది డిసైడ్ చేసినా మనకు దాన్ని తగ్గట్టుగా పట్టించిస్తారు. అయితే ఈ ప్రస్తుతానికి మనకు వచ్చింది వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ రైస్కి సంబంధించి ఏదైనా సరే, నా దగ్గర అయితే తెలీదు, అమ్మవాళ్ళు నాకు సీజన్లో ఒకటేసారి బ్రౌన్ రైస్ పట్టిస్తారు 4 సంచులు, ఇంతవరకు నాకు పురుగు రాలేదు. కానీ జనరల్గా మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చింది కానీ, రైతుల దగ్గర నుంచి వచ్చింది కానీ, తొందరగా లక్క పురుగు వస్తుంది, అంటే బ్లాక్ కలర్ పురుగు వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే పురుగులు చాలా తెలివైనవి కాబట్టి, అంటే వాటికి తెలుసు ఏది హెల్దీ ఏది హెల్దీ కాదన్న విషయం తెలిసి ఓన్లీ మంచి తౌడున్న ప్లేస్లో పోయి అవి తింటాయి అన్నమాట. మనకేమో అతి తెలివి కాబట్టి బాగా పాలిష్ చేసుకొని తెల్లబెల్లం తింటాం, అది రెండింటికి తేడా ఏంటంటే అది. సో దట్ ఏంటంటే, విషయం చెప్పొచ్చే విషయం ఏంటంటే, వీలునంత వరకు తౌడు లేదంటే వాటి పైన ఏదైతే ఉంటుందో, పాలిష్ చేయకుండా ఉంటుందో, వాటికి తొందరగా పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ, ఏ రకంగా చూసినా ఎక్కువే ఉంటుంది. కాబట్టి మీకు పొరపాటుగా అందులో గనక ఎక్కడైనా సరే, మన దగ్గర కాకపోయినా ఎక్కడైనా సరే, అన్లెస్ అంటిల్ తెల్లది పురుగు వస్తే తప్ప, నల్ల పురుగు వచ్చినా ఫరక్ పడేది ఏం లేదు, జస్ట్ ఇట్లా వాటర్ లేయంగానే పైకి తెలుతుంది, పడేసి వండుకోండి, ఓకేనా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. కాబట్టి అయ్యో 1 కిలో దేంగా ఎట్లయిపోతుంది, 2 కిలోలు దేంగా ఎట్లయిపోతుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే, 3 రోజు అన్నీ ముషిపెట్టి మళ్ళీ తెల్ల బియ్యం కొనుక్కొచ్చుకొని తింటారనమాట. అట్లా చేయకండి. బ్రౌన్ రైస్ అనేది హెల్త్కి చాలా మంచిది, ఏ రకంగా చూసినా. సో ఆ బ్రౌన్ రైస్ కూడా హ్యాపీనెస్ ఏంటంటే, మనకు పాలేకర్ గారి మెథడ్లో పండించిన తెలంగాణ సోనా రకం అంటే షుగర్ ఫ్రెండ్లీ రైస్ అన్నమాట. ఓకే, కాబట్టి మన దగ్గర 2 రకాలు వచ్చినాయి. అండ్ రైతు ఏం చేశారంటే, మనకు సెమీ పాలిష్డ్ బట్టి ఇచ్చారు. ఆ రైస్ ఇంకా నచ్చింది కలరు. మీరు చెప్పండి ఏది బెటర్, మీకు ఏది కావాలిస్తే అది మాత్రం తెప్పిస్తాం, ఓకేనా. ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని మెయింటైన్ చేసే పొజిషన్ మనకు ఉండదు, ఎప్పటికప్పుడు పురుగు పడితే అది ఒక టెన్షన్ అనమాట. ఇంకోటి అన్ని సరుకులు ఉంటాయి కాబట్టి దీనికి పడితే అన్నిటికి ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోతాయి, అది సంగతి అనమాట. అప్పుడు ఏంటంటే, నేను అమ్ముడు కంటే ఎక్కువ షెరువుడు పెట్టాలి కాబట్టి కొన్ని కొన్ని పట్టించుకుందాము, మనకు నియర్ బై లొకేషన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సో మనకు నచ్చినట్టు బియ్యం పట్టించుకొని తెచ్చుకుందాం, ఓకేనా. ఇది తెలంగాణ సోనా రకము బ్రౌన్ రైస్ అండ్ ఇది తెలంగాణ సోనా వైట్ రైస్ అన్నమాట. వీటికి మధ్య మార్గంగా సెమీ పాలిష్డ్ సింగిల్ పాలిష్డ్ రైస్ అయినా మనం తెప్పించుకోవచ్చు, ఓకే. మరీ వైట్ రైస్ కాకుండా సింగిల్ పాలిష్ బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పండి, రైట్. ఇంకొక విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, సలహాలు ఇస్తున్నారు, హస్క్ రైస్ హస్క్ అంటే తౌడు పెట్టు అని చెప్తున్నారు అన్నమాట. మీకు చెప్పాలంటే, తమాషాగా చెప్పాలంటే, నేను 7-8 ఇయర్స్ బ్యాక్ ఏదైతే
చిన్ని పుట్టక ముందు నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో స్పీచ్ ఇస్తూ ఏదో ఒకరోజు తౌడు తినమంటారు, తౌడు కూడా మార్కెట్లోకి వస్తుంది అంటే నిజంగా నవ్వుకున్నాను ఆ రోజు నేను. కానీ అది ఈ రోజే నిజమైంది, అంటే ఇప్పుడు నిజమైపోయింది. ఆన్లైన్లో చూస్తే తౌడు బోలెడు పెట్టేస్తున్నారు. నిజానికి ఏంటంటే రైతులు ఒడ్డు పట్టడానికి మిల్లులకు ఇచ్చినప్పుడు మిల్లు వాళ్ళు రూపాయి తీసుకోకుండా వీళ్ళకి ఒడ్లు పట్టి బియ్యం ఇస్తారు, కానీ తౌడులో ఆవగింజంతా కూడా తౌడు ఇయ్యారనమాట వీళ్ళకు. హస్క్ అనేది అసలు రైతులకు ఇయ్యరు, వాళ్ళు డబ్బులు పెట్టినా ఇయ్యరు. నేను ఎంత ట్రై చేస్తున్నా దట్టు ఏంటంటే మనకి ఏ బియ్యం అంటే ఆ బియ్యము, ఏ పొట్టు అంటే ఆ పొట్టు కాదు కదా. దట్ అది కూడా మనకు పాలేకర్ గారి మెథడ్లో లేదంటే ఆర్గానిక్ మెథడ్లో పండించింది కావాలి కాబట్టి చాలా వెతికాను, ఎవరు ఇవ్వట్లా. ఇన్ఫ్యాక్ట్ మనకు రైస్ ఇస్తున్న రైతు కూడా వాళ్ళని చాలా అడుక్కున్నాడంట, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఫైనల్గా ఏంటంటే కొంత క్వాంటిటీ తెచ్చిచ్చారు, కానీ వాళ్ళు తెచ్చిచ్చి నేను అన్ని చెక్ చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసేలోపు చిన్న చిన్న పురుగు వచ్చింది. సో దాన్ని వాడడం కుదరలేదు నాకు. బట్ ఇంకొక ప్లేస్లో నేను బాగా ప్రయత్నించినప్పుడు కొంచెం క్వాంటిటీ దొరికింది. సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన ఒడ్లు వేస్తే వచ్చిన తౌడు దొరికింది అనమాట. ఒక్కటి ప్లీజ్, దయచేసి మీ ఇళ్ళలోకి వచ్చే లోపు దాంట్లో నల్ల పురుగు వచ్చినా జల్లెడు పట్టుకొని వాడుకోండి కాబట్టి అసలు ఏమీ లేకుండా ఎప్పుడు రాదని మాత్రం అనుకోవద్దు. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇది తీసుకెళ్ళి మీరు రాగానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం సేఫ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి హస్క్ చాలా ఏంటంటే బంగారం కంటే ఎక్కువ, బంగారం అనేది దొరుకుతుంది కానీ దొరకలేదు. బట్ నాకు ఒక సొల్యూషన్ ఏం దొరికిందంటే సరే వాళ్ళని వీళ్ళని తౌడు అడగడం ఎందుకు, రైస్ హస్క్ అడగడం ఎందుకు, మనమే ఒక చిన్న మినీ సైజ్ రైస్ మిల్ తీసుకొని పాలేకర్ గారి మెథడ్లో పండించిన ఒడ్లు తెచ్చుకొని ఆ మిల్లులో వేస్తే మనకంటూ కొంత హస్క్ వస్తుంది, దాన్ని మీకు ఇవ్వగలిగితే బాగుంటుందేమో అనిపించింది. కొంచెం వర్క్ ఎక్కువైతుంది, కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది, కానీ ఇంతకు మించి నాకు సొల్యూషన్ కనపడట్లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇది నాకు తోచిన సొల్యూషను. చూద్దాం, మిల్లుల కొరకు ట్రై చేస్తున్నాను. అది మల్టీపర్పస్ మిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మల్టీపర్పస్ అంటే నాకు బాగా ఏమనిపించింది అంటే మన దగ్గర శనగలు, శనగపప్పు, ఎస్పెషల్లీ శనగపప్పు కానీ రైస్ కానీ ప్యూర్గా వస్తాయి. మళ్ళీ దానికి నేను మిల్లుకు పంపించి పిండి చేపిస్తే అక్కడెక్కడ కల్తీ అవుతుందో అని నాకు టెన్షన్ అనమాట. మనకు చూస్తూనే ఉంటాం కదా, మనం ఓన్గా పట్టించుకున్నా కూడా ఎక్కడో ఏదో తేడా వస్తుందని చిన్న డౌట్ తోటి అనే కూర్చొని వేసుకరమ్మంటుండే చిన్నప్పుడు మా అమ్మ. అన్నయ్య కూసో, పక్కకు పోకు, ఆడుకునికి పోకు అని గిర్నీకి పంపిస్తుండే అనమాట. గిర్నీ అంటే ఇంకొక వైపు దోస్తులకు తెలియదు కదా, మర పట్టడం అనమాట. కాబట్టి ఎవరికి ఇవ్వలేం కాబట్టి రైస్ మిల్ అండ్ ఫ్లోర్ మిల్లు కంబైన్డ్గా కొన్ని కనపడ్డాయి, కొన్ని కోయంబత్తూరు వైపు కనపడ్డాయి, ఎస్పెషల్లీ గుజరాత్లోనే ఉన్నాయి. బట్ నిజంగా ఈ పాండమిక్ లేకపోతే ఎన్ని టక్క ఈరోజు అనిపించింది అనుకోండి, రేపు పొద్దున ఫ్లైట్ ఎక్కి మళ్ళీ పొద్దున ఫ్లైట్కి రిటర్న్ వస్తుంది. అంత తిరిగేదాన్ని ఇప్పుడు ఏంటంత కట్టిపడేసినట్టు అవుతుంది, మీకు ఏం చూపించలేకపోతున్నా నేను. సో ఆ మిల్ ఒక ట్రై చేసిన, దీని భావం ఏమి తిరుమలేసిన అంటే మిల్ ఒక ట్రై చేసిన, మిల్ ట్రై చేశాక మిల్ తెచ్చాక మాత్రం రెగ్యులర్గా మనం హస్క్ ఉండేటట్టు ట్రై చేద్దాము. ఇక దాంట్లో నుంచి వచ్చిన బియ్యం వస్తాయో నూకలు వస్తాయో ఏమో నాకు తెలియదు, దానివల్ల లాభమా నష్టమా పక్క పడేస్తే మొత్తం ఇదా ప్యూర్ హస్క్ మాత్రం మనం తయారు చేసుకుందాం. ఓకే, ఇదన్నమాట విషయం, అంతే ఇంకేం లేవు. నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో ఇంకో కొత్త ప్రొడక్ట్స్ అనేది ట్రై చేస్తున్నాను నేను. సో అవి దొరకంగానే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే గంప పట్టుకుని. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.